చదవండి. ఓం శివనామ్ని శివనామ్ని వివావితేరంగే మహతి జ్యోతిషే మానినీమయార్థే దురితాన్యపయాంతి దూరదూరం ముహురాయాంతి మహాంతి మంగళాని స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం ప్రజామి శరణం హరిం. హరి ఓం శన్నో మిత్రశం వరుణః శన్నో భవత్ పర్యమాం శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి కృతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మావవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతిః. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై కరవావహై. కరవావహై సకర్తం సార్ తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. యశ్చంద్రసా వృషభో విశ్వరూపః చందోభ్యోద్యముతా తాం సంబభూవ సమేంద్రో మేధయా శృణోతు అమృతస్య దేవదారుణోయాసం శరీరం మే విచర్షణం జిహ్వా మే మధుమత్తమా కర్ణాభ్యాం భూరి విష్ణువం బ్రహ్మణః కోసోసి మేధయాపి శృతం మే. శాంతి శాంతి శాంతిః. అహం వృక్షస్య రేరివ కీర్తి వృష్టం గిరేరివ ఉద్భవ విత్రో వాజినీవ స్వమృతమస్మి త్రవిణం సువర్చసం సుమేధా అమృతోక్షితః ఇతి త్రిశంకోర్వేదానువచనం. ఓం శాంతి శాంతి శాంతిః. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. ఆప్యాయంతు మమాంగాని వాక్పాణి చక్షుషు శ్రోత్రమధోబలమింద్రియాణి చ సర్వాణి. సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిర్మాకరోద నిరాకరణమస్త్వని నిరాకరణమేస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మస్తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతిః. వాగ్మే మనసి ప్రతిష్ఠిత మనోమే వాచి ప్రతిష్ఠితం ఆవీరావీర్య ఏదీహి వేదస్య మణిస్త వేదస్యామాణి స్తః శృతం మేవా ప్రహాసీహి ఆవే శృతం మే శృతం మేవా ప్రహోసీహి ఆవేన ఆవేన ఆనేన దీతేన హోత్రాత్రాన్ సందదామి శృతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మావవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం భద్రం నో భివాదయమన. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం భద్రం కర్ణే విశ్వనియామ దేవ భద్రం పశ్యేమాక్ష వీర్యజత్రాః స్థిరైరంగైస్తుస్తు వాగం సంతానుభి వ్యశేమ వ్యశేమ దేవహితం యదాయః యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నః స్తార్షో అరిష్ఠనేమిః స్వస్తి నో బృహస్పతి దదాతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యో
సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్భో బ్రహ్మైవాహమస్మి అధీహి ఆదీహి భో భవ భగవః సదాశివసమారంభాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం నారాయణం పద్మభువం వశిష్టం శక్తిం చ తత్పుత్రపరాశరం చ వ్యాసం సుఖం గౌడపదం మహాంతం గోవింద్రయోగీంద్రమదాస్య శిష్యం శ్రీశంకరాచార్యమదాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తం త్రోటకం వార్తికాకారమన్యా నస్మద్గురుం సంతతమానతోస్మి శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం పాదశంకరం లోకశంకరం యద విద్యావిలాసేన భూతభౌతికసృష్టయః తం నౌమి పరమాత్మానం సచ్చిదానంద విగ్రహం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్య సుతౌ వందే భగవంతం పునః పునః దక్షిణామూర్తి స్తోత్రం మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వశిష్టాంతేవ సదృశిగణైరావృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం సాత్మారామం ఉదితవదనం శ్రీదక్షిణామూర్తయే విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివో భూతం యదా నిద్రయా యత్ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమఃఇదం శ్రీదక్షిణామూర్తయే బీజస్యాంతరివాంకరో జగదిదం ప్రాక్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశకాల కలనా వైచిత్ర చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహా యోగీవ యస్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమఃఇదం శ్రీదక్షిణామూర్తయే యస్యైవ స్ఫురణం సదాత్మకమ సత్కల్పార్థగం భాసతే. తప్పు జరిగినట్టున్నాను కదండి. యస్యైవ స్ఫురణం సదాత్మకమ సత్కల్పార్థగం భాసతే సాక్షాతత్వమసీతి వేదవచసా యో అక్కడ అసత్కల్పము, అసత్కల్పం అని చదవాలి. ఆ పద విభాగం ఒక్కసారి మీకు మనసులో పడితే సెట్ అయిపోతుంది. అది ప్రాక్టీస్ చేస్తానండి. యత్ సాక్షాత్ కరణాద్ భవేన్న పునరావృత్తి భవాంభో నిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమఃఇదం శ్రీ దక్షిణామూర్తయే నానాచిత్రఘటోదరస్తి తమహా దీప ప్రభావాస్వరం నానం యస్య చుచక్షురాదికరణాద్వారా బహిర్స్పందతే జానామీతి తమేవ భాంతమను బాత్యే మను భాస్యే తత్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమఃఇదం శ్రీ దక్షిణామూర్తయే దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చ బలా చలాం బుద్ధిం చ శూన్యం విదుః స్త్రీ బాలాంక జడోపమాస్త అమితి భ్రాంత పృషం వాదినః మాయాశక్తి విలాస కల్పిత మహా వ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమఃఇదం శ్రీ దక్షిణామూర్తయే రాహుగ్రస్త దివాకరేంద్ర సదృశో మాయా సమాచ్ఛాదన తన్మాత్ర కరణోపసంహరణో యో భూత సుషుప్తు పుమాన్ ప్రాగస్వామితి ప్రబోధ సమయే యప్రత్యాభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమఃఇదం శ్రీ దక్షిణామూర్తయే.
బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తదా సర్వాస్వవస్థాస్వపి వ్యావృత్తాస్వనువర్తమాన మహతి స్తస్తం పురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యోగభద్రయా ముద్రయా తస్మై శ్రీగురుమూర్తయే నమైదం శ్రీదక్షిణామూర్తయే. విశ్వం పశ్యతి కార్యకారణతయా సస్వామి సంబంధతః శిష్యాచార్యతయా తదైవ పితృపుత్రాద్యాత్మనా భేదతః. స్వప్నే జాగృతి వాయ ఏష పురుష మాయా పరిభ్రామితః తస్మై శ్రీగురుమూర్తయే నమైదం శ్రీదక్షిణామూర్తయే. భూరం భాస్యానలోంకిలో అనలోనలోం పరమహర్నాదో హిమాంశు పుమా నిత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం. నాణ్యత్ కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్వాద్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమైదం శ్రీదక్షిణామూర్తయే. సర్వాత్మాత్మమితి స్ఫుటీ కృతి కృతమిదం యస్మాద్వముష్మింస్తవే తేనాస్య శ్రవణాస్తదర్థ మన నాధ్యానాశ్చ సంకీర్తనాత్. సర్వాత్మ మహావిభూతి సహితం సాదీశ్వరత్వ రత్వం స్వతః సిద్ధ్యేతత్ పురనష్ట పునరష్టదా పరిణితాశ్చైశ్వర్యమహిమవ్యాహతం. వటవిటపి సమీపే భూమిభాగే నిషణ్ణం సకల మునిజనానాం నానదారమారా త్రిభువన గురుమీషం దక్షిణామూర్తిదైవం జనన మరణ దుఃఖచ్ఛేద దక్షం నమామి. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురోర్యువా గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయాః. అంగుష్టతర్జనీ యోగముద్రా వ్యాజేన దేహినా శ్రుత్యర్థం బ్రహ్మజీవైక్యం దర్శయన్నో వక్తాచివః. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం మన్నాద పరమాత్మానం ప్రణతోస్మి సదాశివం ప్రణతోస్మి సదాశివం. ప్రణతోస్మి సదాశివం. మనం 7వ అధ్యాయంలో 20వ శ్లోకం దగ్గర నుంచి చెప్పుకోవాలి. అయితే అమ్మ, మీరు చదువుతున్నప్పుడు మీరు ఒక పని చేయండి, మన చెప్పండి. మన రమణమూర్తి గారు ఎప్పుడు చదివారో అది ఒకసారి పట్టుకోండి, ఆ వీడియోని. ఆయన ఎక్కడెక్కడ ఇట్లా ఇబ్బందికరంగా ఉచ్చారణకి ఇబ్బంది ఉంటే పదవిభాగం చేస్తూ చదివారు. అంటే శ్లోకం చదువుతున్నాడు, పదవిభాగం చేసి చదవమని చదవడం గురించి కాదు, కానీ ఆయన పదవిభాగం చేసి చదువు, ఎందుకంటే ఆయనకి ఈ ఈ మెలిక కన్నా ఆయన చదవడం తేలిగ్గా ఉంటుంది కాబట్టి, అర్థం అవుతుంది కాబట్టి కరెక్ట్ కదా. కనుక అలా అది వింటే మీకు ఎక్కడ పదం విడుతోందో ఏంటో తెలుస్తుంది, ఒకటి. రెండోది ఏంటంటే, శంకరం కాదు శంకరం. చాలా మంది అంటారు శంకరం అంటారు. షా అన్నదేమో ముంగటి నుంచి వస్తుంది, శా అన్నది ఏమైనా దవడ నుంచి వస్తుంది, సా అన్నది ఏమైనా పళ్ళ దగ్గర నుంచి వస్తుంది. ఇక్కడ నుంచి వస్తాయి ఈ శబ్ద ఉత్పత్తి, ఇక్కడ నుంచి జరుగుతుంది ఈ ఈ వాయువు. ఇక్కడ రాపిడి జరిగి బుగ్గలకి రాపిడి జరిగి వస్తే శా వస్తుంది, అంగడికి రాపిడి జరిగి వస్తే షా వస్తుంది, పళ్ళ దగ్గర నుంచి రాపిడి జరిగి వస్తే సా వస్తుంది. ఈ మూడిటి తేడాల్ని గమనించి తీరాలి దయచేసి. అంటే నేను ఎందుకు చదువుతున్నా అంటే మీరు వేరే అనుకోకండి, అది కరెక్ట్ గా ఉచ్చరించకపోతే అర్థాలు మారిపోతాయి. దానికి ఒక శ్లోకం కూడా చెబుతారు చెప్పండి. సంస్కృతంలో చదివేటప్పుడు షా అంటున్నారండి, వాళ్ళకి సా లేదు కదా, అది ఎవరు తప్పండి. చెప్పారు, ఎవరు చెప్పారు?
మీరు లేదే కనిపెట్టి కొత్త సంవత్సరం రాయక తల్లి నీకు నమస్కారం. అర్థమాటం సార్ ఏం లేదు, షకారము వేరు సకారము వేరు శకారము వేరు. శంకరుడు, సరస్వతి, షణ్ముఖుడు. ఇప్పుడు షణ్ముఖుడు సన్ముఖుడు అన్నావా? అనుకోండి. ఇప్పుడు షణ్ముఖుడు అంటే ఆరు ముఖాలు గలవాడు, సన్ముఖుడు అంటే సత్తుగందు ముఖ సత్త అంటే చక్కటి ముఖం గలవాడు. ఈ రెండింటికి అర్థం మారిపోలే ఏమండి. కనుక దేనికి అదే శబ్దం ఉచ్చరించబడాలమ్మా, అదొకసారి మీరు మీరు తప్పు చదువుతున్నారని నాకు తెలుసు కొన్ని చోట్ల, కానీ మిమ్మల్ని ఎందుకు చదువుతున్నారంటే హా ఈవిడ తప్పు చదువుతుంది అని చెప్పి ఆవిడ పక్కకు పెట్టేసి బాగా చదువుతున్నారు కదా రమణమూర్తి గారు లేకపోతే మన భారతి గారిని జయ గారిని అంటే మీకు ఎప్పుడు వస్తుంది. అలాగే ఉండిపోతాను. అందుకని మీరు కూడా చదవాలి. ఇప్పుడు మీకు సీక్రెట్ చెబుతా, అంటే ఇది క్లాస్ లో భాగం కాగమని చెబుతా. నేను నా జీవితంలో మొట్టమొదటిసారి మా గురువు గారు పక్కన కూర్చున్నప్పుడు ఇటు రావయ్యా అని పిలిచి లలితా సహస్రనామం చదవమన్నారు. అలాంటిది ఒకటి ఉంటుందని ఇది చదువుతారని నాకు తెలిసిన మొదటి రోజు అది. అది పైగా 1000 నామాలు చదవాలి ఏమ్మా, మహా నోరు తిరగదు. అందులో పైగా మొదటి నామాలు అన్ని కూడాను చాలా సమాస భూయిష్టంగా ఉంటాయి. వచ్చిన ఆడవాళ్ళ లక్ష కుంకుమార్తెకి వచ్చిన ఆడవాళ్ళు అందరూ పడపడపడ చదువుకుంటూ వెళ్ళిపోతారు. శ్రీమాత అంటారు నాకేమైనా శ్రీమాత్రి అని నేను చదువుతున్నా అని ఆయన ఎక్కడ పిలుస్తారో అని తప్పించు బయట బయట కూర్చున్నా. ఇగో ఆయన ఎక్కడున్నాడు పిలు అని చెప్పి పిలిచి బయట కూర్చోబెట్టి పక్కన ఇప్పుడు చదువు అన్నారు. ఆయన పక్కన కూర్చోబెట్టి చదివించారు. వాళ్ళు 4 ఆవృత్తాలు పూర్తి చేశారు కుంకుమ పూజ, నాది మొదటి 1000 నామాలు పూర్తి కాలే. గురువు గారు ఇట్లయితే కదండి, ఏం పర్లేదయ్యా ఎప్పుడప్పుడు చేయాలిగా ఈ బాధ, ఎప్పుడప్పుడు పడాల్సిందే కదా. నువ్వు ఇప్పుడు పడు, నా దగ్గర పడ్డావనుకో తప్పులు చెబుతా, నీ ఇంట్లో పడ్డావనుకో నీకు తప్పులు చెప్పను అన్నారు. అది నియమంగా పెట్టుకుని 10 10 శ్లోకాలు వచ్చే వరకు బాగా 10 శ్లోకాలు మాత్రమే చదివి అని చెప్పారు. నువ్వు మొదటి 10 శ్లోకాలు చదువు, బాగా నలిగిన తర్వాత మళ్ళీ తర్వాత 10 శ్లోకాలు చదువు అన్నారు. చదవటం ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుని గురుగారి 1 శ్లోకాలు కరెక్ట్ గానే చదువుతున్నాను, ఇగో ఇక్కడ తప్పు చెప్పి ఇక్కడ సరి చేసి చేశారు అయిపోయింది. ఇట్లా మొత్తం చెప్పారు. తర్వాత తర్వాత రోజుల్లో ఇగో మనము గబగబా పూజ కావాలి కానీ వాళ్ళు వీళ్ళు చదువుతారు తొందరగా అనేవారు. అది మీరు గురుగారు అంటే అది వాళ్ళ ప్రేమ, గురువులకి మన మీద ఉన్న ప్రేమ తల్లి వారికి నమస్కారం అంటే ఇవాళ అది గుర్తొచ్చింది అంతే ఆ ఘట్టం. అంటే ఎవరైనా తప్పు చదవకుండా ఏది నేర్చుకోలేము. పిటి ఉష కూడా కింద పడి మోకాలు చెప్పాలి పగలు కొట్టుకుంటేనే ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ తెచ్చుకుంది. కనుక పడతావు మోకాడు చెప్పాలి పగులుతాయి అనుకుంటే పరుగు పెట్టలేము. హాయిగా చదవ చెప్పలేదు. ఒకసారి మళ్ళీ చదువుకుంటుండే హోంవర్క్, హోంవర్క్ ఒక్కొక్క పీసెస్ మొత్తం చదవద్దు. ఇంకోటి సంస్కృతంలో ఉన్న, సంస్కృతంలో ఉన్న విషయం ఏంటంటే అకారం వినపడితే అర్థం మారిపోతుంది, అకారం దాచేస్తే అర్థం మారిపోతుంది. ఏమండి అసత్ కల్పము అన్న దగ్గర అకారం వినపడండి సత్ కల్పము అయిపోతుంది, అర్థం మారిపోయింది, రివర్స్ అర్థం వస్తుంది. మీరు భయపడద్దు దానికి, అయ్యో దానికి చెప్పలేకపోకనే భయపడక్కర్లా, అది గమనించండి అంటున్నా అంతే, గమనించడమే. తర్వాత తప్పని తెలియట్లే నాకు. అందుకే కదమ్మా ఇప్పుడు చెప్పుకుంటాం ఇవన్నీ మాటలన్నీ అది తప్పని తెలియటం కోసమే చెప్పుకుంటాం. అంతే ఏం టెన్షన్ లేదు, ఉన్నది ఉన్నట్టు అక్షరాన్ని చూసి చదివితే కూడా తప్పులు పోవు ఒకటి. తర్వాత మనం కొన్ని కొన్ని అలవాటు అయిపోయి ఉంటాయి అది మనం ఎప్పుడూ మార్చలేము. ఏంటది, ఒక పర్టికులర్ ట్యూన్ లో పాడటము అన్నది. మంత్రానికి ట్యూన్లు ఉంటాయంటే అంటే ఉదాత్త అనుదాత స్వరితాలే ట్యూన్, దానికి దానికి రాగాలు ఉండవు. కానీ శ్లోకాలకి రాగాలు మనం పట్టుకోవచ్చు పెట్టచ్చు. అది ఏమవుతుంది, ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా రాగంలో పాడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారతి గారు చదివారు అనుకోండి, వారికి అలవాటు అయినటువంటి ట్యూన్ లో వాళ్ళు పాడతారు, మీకు అలవాటైన ట్యూన్ లో మీరు పాడతారు. తప్పే తప్పు రైట్ అని మాట్లాడట్లే మనం, అలవాటైన ట్యూన్. కనుక ఆవిడ్ని మనం కాపీ చేసినా మన ఆవిడ కాపీ చేసినా వాళ్ళకి తప్పులు పోవటం గ్యారంటీ, ఎందుకంటే ఇది అలవాటు పడ్డ నడక. అప్పుడప్పుడు అక్కడ పద విభాగంలో తప్పులు రాస్తాయి, ఈ ట్యూన్ కోసం పాడినప్పుడు తప్పులు వస్తాయి, అది పట్టించుకోరు. సరే జరిగిపోతూ ఉంటాయి. అదే ఆ పద విభాగాన్ని గమనించుకుని అర్థం మారిపోకుండా ఉంటే చాలు. ఇవాళ కాదా రేపు, రేపు కాదా 10 ఏళ్ళ తర్వాత వస్తుంది, ఏం నష్టం ఏంట.
నేర్పించాల్సిన బాధ్యత అమ్మవారిది, ఆవిడే నేర్పిస్తుంది మనకి ఎప్పుడప్పుడు, ఇవాళ కాకపోతే రేపు. ఇప్పుడు మనకి భగవద్గీత చదువు కూడా నేర్పించట్లా, నెమ్మదిగా ఏమైనా మనకు అర్థమైపోతుందనే. ఏమి నామాలు కాకుండా కూడా చాలా తప్పులు చదివేస్తారండి, నామాలు శాస్త్రాలు. దాని గురించి లలితా సహస్ర నామంలో నామాలు తప్పులు చదువుట అనే దాని మీద ఇవాళ సాయంత్రమే ఒక వీడియో చేసి పెడదాము అని సంకల్పం చేసి కూర్చున్నా. మీరు అదే స్పృశించారు ఇవాళ. సామవేదం వారు మళ్ళీ ఆయన చదివి చాలా మంది తప్పులు ఎక్కడెక్కడ ఉన్నాయి అని విశదంగా చెప్పారండి. మనం చూసుకుని జాగ్రత్తగా చదువుకోవాలి అంతే. చాలా. ఇప్పుడు మీకు అక్కడ రాక ఎందుకండి, ఒకటే ఒక నామం చెబుతా, కొన్ని నామాలు చెప్పకూడదు. కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతి హీ అనే ఒక నామం. ఈ అవును మొత్తం పాదం ఒకటే పాదము ఒకటే నామం. మధ్యలో ఉంది. వీడు ఎక్కడ ఆపుతాడు అంటే, నఖోత్పన్న కరాంగుళిన అంటాడు. కోత్పన్న అంటాడు. నఖోత్పన్న అన్నదానికి నఖోత్పన్న అన్నదానికి తేడా ఉంది. ఎప్పుడైతే నఖోత్పన్న అన్నాడో ఈ నఖములను పుట్టి నుండి పుట్టినది అని అర్థం వచ్చింది. కుమార్ మన గోడ నుంచి పుట్టిందే, ఎవరి గోడ నుంచి పుట్టిందండి కదా. నారాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి. దశాకృతులు నారాయణుడివి, ఈవిడివి కావు. కానీ ఇక్కడ బ్రేక్ ఇస్తే అది ఎందుకు వస్తుంది? మొదటి నామాలు ఇటు ఇటు ఉయ్యాల ఊగినట్టు అలవాటు అయిపోయి ఉంటుంది. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత, దేవ కార్య సముచ్చత, ఉజ్జద్భాన సహస్రాభ చతుర్బాహు సమన్విత, రాగస్వరూప భాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల, ఈ వరుస అలవాటైపోయి ఉయ్యాల ఊపడం అలవాటైపోయి కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి అని ఇస్తారు. ఎక్కడ ఏకాండి నామం ఉందో ఆ మొత్తం విడగొట్టాలి. కొన్ని పాదాల్లో మూడు నామాలు ఉంటాయి, కొన్ని పాదాల్లో నాలుగు నామాలు ఉంటాయి, కొన్ని పాదాల్లో ఐదు నామాలు ఉంటాయి, కొన్ని పాదాలు ఒకటే నామం. అది గమనించుకు చెయ్యాలి, అది చెయ్యట్లేదు. చెబితే కోపాలు కూడా వస్తాయి. వాళ్ళందరికీ నమస్కారం. కొంతమంది గుడా అన్న ప్రీత మానస అని చదివారండి, అంతే అది గుడాను ఘోరం. అంటే పర్వాను ఆవిడే. అదే ఘోరంగా ఉంటుంది వినడానికి. ఇవి ఇవి కేవలం భ్రష్ట్, ఇక్కడ అర్థం మాత్రం మారుతుందండి. అవును కానీ కానీ కొన్ని ఇంకా భయంకరమైన తాత్పర్యాలు వస్తాయి. అవును, అవును. అది పాపం చెప్పడానికి వచ్చేస్తుంది కూడా అది, భయంకరంగా ఉంటుంది. ఉచ్చరించడానికి కూడా భయం వేస్తుంది. అవును అంటే అవును. మహాగణేశ నిర్భిన్న అని ఒక నామం ఉంది చూడండి, అవునవును. అక్కడ విడగొట్టండి ఎంత పాపయుక్తమైన పదం వస్తుందో. ఇట్లా ఉన్నాయి. సరే మరి ఇప్పుడు కృష్ణుడి దగ్గర నుంచి కృష్ణా దగ్గరికి వెళ్ళద్దు. నిజానికి వీళ్ళందరూ ఒకటే. ఎట్లా తెలిసిందా నీకు ఆ విషయం అంటే, భగవద్గీతలో రెండో అధ్యాయంలో మా కృష్ణారావు గారు చెప్పారండి అని చెప్పాలి. శుద్ధ చైతన్యము అన్నప్పుడు ఆవిడ అమ్మవారేమిటి, అయ్యవారేమిటి, శివుడేమిటి, కృష్ణుడేమిటి, కానీ మనం పేర్లు పెట్టుకున్నాంగా. సోపాధిక బ్రహ్మము, నిరుపాధిక బ్రహ్మము అని, నిర్గుణ పరబ్రహ్మము, సగుణ బ్రహ్మము అని. కనుక ఆత్మైవ సర్వం వాసుదేవః ఇత్యేవం అప్రతిపత్తౌ కారణం ఉచ్యతే. కామైస్తైస్తైర్హృత జ్ఞానా. ఈ ఒక్క మాట చూడండి, ఇది కనుక చదవాలంటే వీడకుండా మనకి రావాలి. కామైహి తైహి తైహి, కానీ ఈ విసర్గ వల్ల అక్కడ సకారం వచ్చింది. కామైస్తైస్తైర్హృత జ్ఞానా ప్రపద్యంతే న్యదేవతాః తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతా స్వయా. 20వ శ్లోకం దగ్గరకు వచ్చామండి మనం. కామైహి తైహి తైహి హృత జ్ఞానాః ప్రపద్యంతే అన్యదేవతాః తం తం నియమం ఆస్థాయ ప్రకృత్యా నియతాః త్వయా. తైహి తైహి అంటే ఏమిటి?
పుత్ర పశు స్వర్గ విషయాధికమైనటువంటి కామై కోరికల చేత వాటి వాటి తైతేటి వాటి వాటి ఆయా కోరికల చేత ఆయా అంటే మనకి ఏమనండి పుత్రుడు పశువులు స్వర్గము వివేక కృతజ్ఞానాః ఉపహరించబడినటువంటి వివేకము కలవారై తం తం ఆ తైతే చెప్పా దానికి తం తం ఆయా అంటే పుత్ర పశు ఇవన్నీ వగర నియమం నియమమును హస్తాయ హస్తాయ అంటే ఆశ్రయించి స్వయా స్వయా తన సంబంధమైన ప్రకృత్యా జన్మాంతర ఆర్జితమైనటువంటి సంస్కారముల యొక్క విశేషము చేత నియతాహ నియమించబడిన వారై అస్య దే అన్యదేవతాహ అన్యదేవతాహ అంటే ఎవరు ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నావు వాసుదేవుడి గురించి మాట్లాడుకుంటున్నావు కనుక అన్యదేవత అంటే వాసుదేవుడి కంటే ఇతరమైన దేవతలను ప్రపద్యంతి సేవిస్తున్నారు. ఏం చెప్పాడయ్యా ఇక్కడ అంటే ఇతర దేవతలు ఎందుకు సేవిస్తున్నాం మనము అంటే అది చూస్తున్నారు. ఏం చెప్తున్నారు కామై భాష్యం అండి మన 458వ పేజీలో ఉన్నాం మన పుస్తకంలో కామై తైహి తైహి పుత్ర పశు స్వర్గాది విషయై కృతజ్ఞానాః అపహృత వికేక జ్ఞానాః ప్రపద్యంతే అన్యదేవతాః ప్రాప్నువంతి వాసుదేవాత్ ఆత్మనః అన్యాః దేవతాః తం తం నియమం దేవతారాధనే ప్రసిద్ధః యః యః నియమః తం తం ఆస్థాయ ఆశ్రిత్య ప్రకృత్య స్వభావేన జన్మాంతరార్జిత సంస్కార విశేషేణ నియతాః నియమితాః స్వయా ఆత్మీయయా అని మనకి ఇక్కడ చెప్పారు. కామైహి తైహి తైహి అంటే పుత్ర పశు స్వర్గాదులు మనకి సంబంధించినటువంటి ఎట్లా అంటే కామై అది పూర్వోక్త జ్ఞానము అంటే ఇతరత్ర మనకున్నటువంటి కామముల చేత మన యొక్క వివేక జ్ఞానము అపహరించబడినది అంటే నాయన నీ కోరికలు ఉన్నట్లయితే సమ్యక్ జ్ఞానం ఉండదు అని చెప్పడం ఇక్కడ విషయం. అంటే భగవద్విషయకముగా మనకి పూర్వము చెప్పబడిన జ్ఞానము ఎందుకు కలగటం లేదు అంటే ఆత్మైవ సర్వం వాసుదేవః ఇత్యేవం అప్రతిపత్తౌ కారణం ఆత్మయే సర్వము వాసుదేవుడు అనేటటువంటి జ్ఞానం మనకి ఎందుకు కలగటం లేదు అనే ఓ ప్రశ్న వేసుకుంటే మనకు అందరికీ ఏం కలగాలి జ్ఞానము అంటే మనకి పరమాత్మయే వాసుదేవుడే సర్వము అనే జ్ఞానం కలగాలి. మరి అది ఎందుకు కలగట్లేదయ్యా అంటే దానికి సమాధానంగా చెబుతున్నారనమాట. అన్ని వాసుదేవుడి స్వరూపమైన ఆత్మయే అనే జ్ఞానం కలగకపోవటానికి మనకేమిటవుతుంది పుత్రుల మీద పశువుల మీద స్వర్గాది భోగాల మీద అంటే కనపడేవి కనపడనేటి యొక్క సుఖముల గురించి ప్రకృతంలో సుఖములు తర్వాత కాలంలో సుఖములు వీటి మీద మనకి కోరికలు ఉన్నాయి. ఈ కోరికలు ఏం చేస్తున్నాయి మనకి వాసుదేవుడే సర్వము అనే వివేక జ్ఞానాన్ని లేకుండా చేస్తున్నాయి. చేయటం ద్వారా ఏమవుతోంది మనకి దేని దేని మీదైతే మన స్వభావ సిద్ధముగా మళ్ళీ స్వభావం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే జన్మాంతరములలో ఆర్జించినటువంటి సుకృత దుష్కృత సంస్కార విశేషముల చేత వీటి యొక్క నియమితములయ్యి అంటే
మనము గత జన్మలలో చేసినటువంటి పుణ్యపాప విశేషాలతో ఈ జన్మలో అనుభవించే ప్రారంభ కర్మ వల్ల వీటిని వాటి వల్ల నియమించబడినటువంటి అనుభవ విశేషాలకే మనం కట్టుబడి మనకి వేటి వేటి మీద అయితే కోరికలు ఉన్నాయో ఏమిటంటే ఏమన్నా కావచ్చు, పశువు కావచ్చు, పుత్రుడు కావచ్చు, స్వర్గం కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు కాక, ఇవన్నీ కూడా ఉండి వీటి వల్ల ఇది ఈ ఫలానా దేవత ఇస్తుంది, ఈ దేవతారాధన వల్ల ఈ ఫలితం కలుగుతుంది అనేటటువంటి స్వయముగా నిర్ణయించుకున్నటువంటి స్వభావయుక్తమైన జ్ఞానముతో ఆయా నియమాల్ని ప్రసిద్ధంగా ఉన్నటువంటివి ఆశ్రయించి వాసుదేవుడి కంటే వేరే దేవతలను ఆరాధిస్తున్నారు అని చెబుతున్నాడు. ఇప్పుడు మనకి ఈ ప్రసిద్ధంగా ఉండి ఫలితాలు ఇస్తాయి అని చెప్పేటటువంటి దేవతలు కాకుండా ఇప్పుడు కొత్త కొత్త దేవతలు బోల్డ్ మందిని పుట్టిస్తున్నారు. ఎంతమందిని పుట్టిస్తున్నారంటే మనం చెప్పలేనంత మందిని పుట్టిస్తున్నారు. కానీ సరే, అవన్నీ ఆ జోలికి పోకుండా ఉంటే ఇవి ఎందుకు జరుగుతున్నాయి అయ్యా అంటే కారణం ఇది అని చెప్పి చెప్పారు అని చెప్పి తర్వాత పేషాంచ కామినాం యో యో యామ్యాం తను భక్త శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం అని చెప్పారు. యో యః కామీ, భాష్యం 461 పేజీ, యో యః కామీ యాం యాం దేవతా తనుం శ్రద్ధయా సంయుక్తః భక్తశ్చ సన్ అర్చితుం పూజయితుం ఇచ్చతి తస్య తస్య కామినః తస్య తస్య కామినః అచలాం స్థిరాం శ్రద్ధాం తామేవ విదధామి స్థిరీకరోమి. శ్లోకంలో ఏం చెప్పారండి? ప్రసిద్ధముగా ఉన్నటువంటి ఏ ఏ కోరిక నీకు కావాలని నువ్వు కోరుకుంటున్నావో ఆయా కోరికలు తీరుస్తారు అని ప్రసిద్ధముగా చెప్పబడే అన్యదేవతల యొక్క ఆరాధనలను ఆయా చెప్పబడిన విధముగా తన యొక్క స్వకీయము చేత చేస్తున్నాడు. కనుక వాసుదేవుడే సర్వము అనే జ్ఞానము వాడికి కలగటం లేదు ఐ కారణంగా అని చెప్పి తర్వాత ఇప్పుడేం చెబుతున్నాడు, యో యో యామ్ యామ్ తను ఎవరెవరు ఏ ఏ కోరికలు కలిగిన వాడు, కామి అంటే కా కోరికలు కలిగిన వాడు, యామ్ యామ్ తను ఏ ఏ దేవతల రూపముగా, అంతే కదండి, డబ్బులు కావాలి లక్ష్మీదేవిని పూజించు, చదువు కావాలి సరస్వతిదేవిని పూజించు, ఇంకోటి ఏదో కావాలి ఫలానా దేవుణ్ణి పూజించు, మనం ఏం చేస్తున్నాము ఆ రూపాన్ని ఆ ఆకారాన్ని ఆ నామాన్ని ఆ స్తోత్రాన్ని ఆ ధ్యానాన్ని చేస్తున్నాం. అలా ఎవరైనా సరే ఎవరెవరు ఏ ఏ కోరికలు వారికి యామ్ యామ్ ఏ ఏ కోరికలు కావాలని ఆయా దేవతల్ని శ్రద్ధతో కూడిన వారై భక్త భక్తుడై అర్చించుటకు ఇచ్చతి ఇచ్చి ఇచ్చబడుతున్నాడు, తస్య 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 వారికి వారి వారికి అహం నేను తాం అచలాం అంటే స్థిరమైన శ్రద్ధను విదధామి ఇస్తున్నాను కలగజేస్తున్నాను. అంటే నేను ఏం చేస్తున్నాడు వాసుదేవుడు, నన్ను పూజించలేదు వీడు, వీడికి నేను చేసేదేమిటి అనట్లే. శ్రద్ధగా గనక నువ్వు ఎవరినైనా సరే ఏ రూపంలో అయినా సరే ధ్యానం చేస్తున్నట్లయినట్లయితే అలాంటి వారికి ఆయా దేవతల ప్రసాదము అంటే అనుగ్రహము కలన వాళ్ళకి ఆయా కోరికలు తీరేటి విధముగా ఏమండి వాళ్ళు అలా కోరికలు తీర్చుకుంటూ ఉంటారు. మరి వాళ్ళకి జన్మలో మళ్ళీ వాసుదేవుడు రాడా? అంటే వాసుదేవుడి వైపు వచ్చే అవకాశమే లేదుగా ఇంకప్పుడు. అంటే అలాంటి శంకలు ఏం పెట్టుకోకయ్యా, ఎవరెవరు ఏ ఏ దేవతలని వారిని ఆయా దేవతా స్వరూపాలుగా శ్రద్ధ కలిగి, ఇక్కడ చాలా ప్రధానమైన మాట శ్రద్ధ కలిగి భక్తుడై ఎవడైతే పూజిస్తూ ఉంటాడో అలా పూజించడానికి ఉత్సాహపడుతూ ఉంటాడో అలాంటి కోరికలతో కూడినటువంటి వాడికి
అలాంటి కోరికలతో వాడి యొక్క పూర్వ సంస్కారాల వల్ల ఎవరైతే ఏ ఏ దేవతా రూపాల్లో ధ్యానిస్తున్నా కూడా ఆయా దేవతల యందు స్థిరమైన ఆ శ్రద్ధని నేను స్థిరముగా చేస్తున్నాను అన్నాడు. అంటే వీడు ఏ రూపంలో అర్చించినా ఆ అర్చనకి కావలసినటువంటి చిత్త స్థైర్యాన్ని ప్రసాదిస్తున్నది నేనే అని ఇక్కడ మనకి వాసుదేవ వాక్యంగా మనకి చెప్పబడుతుంది. అంటే ఏ స్వరూపం అయిన ఆయనే అయినప్పుడు నువ్వు లక్ష్మిగా తలచి పూజ చేస్తున్నా, సరస్వతిగా ఎంచి పూజ చేస్తున్నా, భావన కా ఆ పూజ చేసేవాడి భావనలో సరస్వతి లక్ష్మి ఇత్యాదులు కానీ వాస్తవికముగా అక్కడ ఉన్నది వాసుదేవ శక్తియే కనుక ఆ రూపమునందు ఆ శక్తిలో స్థిరత్వాన్ని నేనే ప్రసాదిస్తున్నానయ్యా అనే విషయాన్ని మనకి ఇక్కడ చెబుతున్నాడు. యయైవ పూర్వం ప్రవృత్త స్వభావత యహ యహ యామ్యాం దేవతా తనుం శ్రద్ధయా అర్చితుం ఇచ్చతి అని చెబుతూ స తయా శ్రద్ధయా యుక్తస్తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయ్యైవ విహితాన్ హితాన్. సహ తయా మద్విహితయా శ్రద్ధయా యుక్తః సన్ తస్యాః దేవతాః తన్వాః ఆరాధనం ఈహతే చేష్టతే లభతే చ తతః తస్యాః ఆరాధితాయాః దేవతా తన్వాః కామాన్ ఈప్సితాన్ మయ్యైవ పరమేశ్వరేణ సర్వజ్ఞేన కర్మ ఫల విభాగజ్ఞతయా విహితాన్ నిర్మితాన్ తాన్ హి యస్మాత్ తే భగవతా విహితాః కామాః తస్మాత్ తాన్ అవశ్యం లభతే ఇత్యర్థః. హితాన్ ఇతి పదచ్ఛేదే హితత్వం కామనానాం ఉపచరితం కల్ప్యం నహి కామాః హితాః కస్యచిత్. ఈ పదాన్ని ఎలా విడగొట్టి చదువుకోవాలో కూడా చెబుతున్నారు. విహితాః కామాః తస్మాత్తాన్ అవశ్యం లభతే ఇత్యర్థః. హితాన్ ఇతి పదచ్ఛేదే హితత్వం కామనానాం ఉపచరితం కల్ప్యం నహి కామాః హితాః కస్యచిత్ అని మనకి స్పష్టంగా ఇక్కడ చెబుతున్నారు. ఏం చెప్పారయ్యా ఈ శ్లోకంలో అంటే తతయా శ్రద్ధయా సతయా శ్రద్ధయా యుక్తస్తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయ్యైవ విహితాన్ హితాన్. సహ ఎవడి సహ అంటే ఇంతకుముందు చెప్పాడుగా ఏ దేవతలను అయితే రకరకాలుగా పూజిస్తున్నాడో అలాంటి కోరిక కలిగినటువంటి ఆ కోరికతో చేస్తున్నటువంటి వాడు తయా శ్రద్ధయా అవి నా చేత విహితములైనటువంటి విధముగా శ్రద్ధతో యుక్తః కూడుకున్నవాడై తస్యాః ఆయా దేవతా శరీరం యొక్క రాధనం అంటే ఆరాధనను ఈహతే చేస్తున్నాడో తతః ఆ చేయటం వల్ల తతః ఆ ఆరాధిత దేవతా శరీరము వలన మయ్యైవ సర్వజ్ఞుడుగా పరమేశ్వరుడుగా అయినటువంటి నా చేతనే అంటే ఆరాధన జరిగేది ఆ రూపానికి ఫలితాలు ఎవరిస్తున్నాడు సర్వజ్ఞుడనైన నా చేతనే మయ్యైవ విహితాన్ నిర్మితములైన చేయబడినటువంటి తాన్ ఆ కోరికలని లభేతచ పొందుతున్నాడు. అంటే ఏంటి ఆ కోరికలు కలిగినటువంటి ఆ కామి నాచే చేయబడిన శ్రద్ధతో కూడిన వాడై ఆ దేవతా విగ్రహముల యొక్క ఆరాధన చేస్తున్నాడు. నెంబర్ వన్. అంటే ఇప్పుడు ఇతర ఆరాధనలు చేయటానికి కూడా కావలసిన శ్రద్ధ
పరమాత్మ వల్లనే లభ్యము ఒకటి. అలా ఆరాధించబడిన దేవత శరీరాల నుండి తద్వారా అన్నమాట సర్వజ్ఞుడైనటువంటి నా చేత కర్మ ఫల విభాగము తెలిసిన నా చేత ఆయా దేవతలను ప్రార్థిస్తే ఏ ఏ సుకృత దుష్కృతాలు ప్రాప్తిస్తాయని వాడు సంకల్పించి చేస్తున్నాడు, అవి సర్వజ్ఞుడనైన నా చేత ఆయా కోరికలన్నీ కూడా ఆయా దేవతలు లో నుండి తాను ఫలం ప్రదాతగా ఎంచి కొలుస్తున్న ఆ దేవతల యందు నుంచి విహితములైనటువంటి అంటే పనికి వచ్చేటటువంటి రాదగినటువంటి ఈప్సితములను పొందుతున్నాడు. ఏమండి ఇక్కడ పైన ఏం చెప్పాడు మనకి, హితానితి పదచ్ఛేదే హితత్వం కామనా ఉపచరితం కల్ప్యం నహి కామహితాః కస్యచిత్ అని ఒక పద విభాగం చేసుకునేటటువంటి విషయాన్ని చెబుతున్నారు. ఎట్లా అంటే హి అన్నది ఒక ఉపసర్గ, ఒక నిపాత, దాన్ని సపరేట్ గా తాన్ అంటే వాటిని అనేటటువంటి విధముగా అంటే హి తాన్ అని విడగొడితే ఆ కామములు అంటే భగవద్ విషయమితములు కనుకనే అటువంటివి మాత్రమే ఈ కామి అవశ్యము పొందుతున్నాడు అనే అర్థం వస్తుంది. అలా కాకుండా హితాన్ అని ఒక పదంగా చేసిన ఏమవుతుంది అంటే వాడు కోరే ప్రతి కోరికకి హితత్వం కల్పించవచ్చు, అంటే వాడు ఏది కోరినా అది సవ్యమైనదే అనేటటువంటిది కల్పించవలసి వస్తుంది. వాడు కోరేవన్నీ హితములు కాకపోవచ్చు కదా, కనుక మనం 100 కోరికల లిస్టు చెక్ లిస్ట్ తయారు చేసుకు వెళ్ళి ఏమండి ఒక పెద్ద లిస్ట్ తయారు చేస్తాం. ఏమిటి, అబ్బాయికి ఉద్యోగం మంచి ఉద్యోగము కనీసం 1000 రూపాయల జీతము, ఇళ్ళు, అమ్మాయికి మంచి పెళ్లి, మొగుడు, బా భర్త, చుట్టాలు, ఆడపడుతులు, ఇవన్నీ లిస్ట్ అంతా ఒక పెద్ద లిస్ట్ తయారు చేసి ఏం చెప్తామంటే ధూపార్థం అక్షదాన సమర్పయామి, ధూపం కూడా చూపించాము, దీపార్థం అక్షదాన సమర్పయామి, పుష్పాయి పూజయామి, పుష్పార్థం అక్షదాన సమర్పయామి, అక్షతలు తప్ప దేవుడికి ఏం వేయము, లిస్ట్ లో మాత్రం మనం ఇవన్నీ చేసినట్టు చెబుతాం, ఆభరణార్థం అక్షతమే, కానీ కోరిక మాత్రం నిజం కావాలని ప్రతి లిస్టు. ఇందులో పనికొచ్చేవి ఉంటాయి, పనికిరాని ఉంటాయి, కనుక హితము కూర్చునే ఉంటాయి, హితము కూర్చనివి ఉంటాయి. ఎవరికి తెలియదు ఇది? ఈ సాధకుడు మాత్రం ఎవరుకుంటున్నాడు అంటే ఇవన్నీ నాకు హితము కూర్చేవి అనే వాడు లిస్ట్ రాశాడు. లిస్ట్ రాసినప్పుడు నాకు పనికిరాని వాడు వచ్చి నన్ను కొట్టాలి అని వాడు రాసుకోడు కదా లిస్ట్ లో, ఇంకా రాస్తే నేనెళ్ళి వాడు బూతు పగలు కొట్టాలని రాసుకుంటాడు. కనుక మనము భక్తుడు రాసుకునే లిస్ట్ ఏదైతే కోరికల లిస్ట్ ఉందో ఇవన్నీ భక్తుడి దృష్టి నుంచి అన్ని హితకరములే, కానీ పరమాత్మ మనకు అనుగ్రహించేటప్పుడు మనకి ఏది హితకరమో తాన్ వాటిని మాత్రమే వాడిస్తాడు. అందుకని ఈ హీని విడగొట్టి తాన్ అని విడగొట్టమన్నారు. అందుకని హితాన్ అని కలిపి చదివితే ఏకపదంగా చదివినట్లయితే మన కోరికల చెక్ లిస్ట్ అన్ని హితకరములైపోతాయి, అది మనకి మంచిది కాదు. కనుక అన్ని కామములు అందరికీ హితకరములు కాదు కాబట్టి వీటిని ఇక్కడ విడగొట్టి హీ అని తాన్ అని విడగొట్టి మాత్రమే విహిత కామాన్ వయ్యైవ విహితాన్ హి తాన్ అన్నాడు అనమాట. అందుకని అట్లా విడగొట్టి చదవాలని చెప్పి గురువు గారు చెప్పారు, శంకర భగవత్పాదులు వారు చెప్పారు కాబట్టి మనకి తెలిసింది. లేకపోతే భగవద్గీత కానీ అనంతకృష్ణ గారి అభివ్యాఖ్య అని పెద్ద పేరు పెట్టి రాశాం అనుకోండి, నేనేం రాస్తాను, కోరికలన్నీ తీరుస్తాడని రాస్తాను. కనుక ఎవరి తప్పనిగా గురువులు మనకి గురువులు చెప్పినటువంటి తాత్పర్యాన్ని మాత్రమే గ్రహిస్తే మనకి క్షేమకరము.
ఏమంటే మరి ఇది చదవాలా అది చదవాలా అంటే, మీరు ఏ మార్గానుయాయులై ఉన్నారో అందులోని ప్రధానమైన గురుస్వరూపము చెప్పిన తాత్పర్యాన్ని మాత్రమే గ్రహించాలి. ఇది గ్రహించమన్నందుకు మిగిలినవి తిట్టమని కాదు. ఎందుకంటే ఆ రూపంలో పలికిన వాడు, ఈ రూపంలో పలికిన వాడు ఆ వాసుదేవుడే కనుక, నీకు నచ్చలేదు ఫలానా రూపం, వెళ్ళక జోలికి, నీకు నచ్చిన రూపంలో ధ్యానం చేయి. ఆ రూపంలోనే వాసుదేవుడు పలుకుతాడు కనుక, ఇక్కడ ద్వేషము అక్కడ ప్రేమ, ఇక్కడ ఇక్కడ అక్కడ నా దగ్గర ఏ పేర్లైనా పెట్టుకోండి, ఇటువంటి మార్చుకోండి తప్పే. కనుక ఎట్లా ఉండాలంటే, రాను రాను ఈ ద్వేష స్థితి సున్నాకి వెళ్ళిపోగలిగే స్థితికి రావాలని భగవంతుడు మనకు ఆ శక్తిని ప్రసాదించాలి. ఇది ఇక్కడ ప్రధానంగా మనం అనుకోవాల్సినటువంటి విషయం. ఇక లేకపోతే మనలో ద్వేషము పెరిగినంత స్పీడుగా ప్రేమ పెరగదు. మనకి చెడు పెరిగినంత స్పీడుగా మంచి చచ్చినా పెరగదండి. కనుక వాటి జోలికి పోకుండా, మనం నమ్మిన సిద్ధాంతం అది మంచి చెడ మనకు అనవసరం, రక్షించుకోవాల్సిన బాధ్యత వాడిది. ఆ సిద్ధాంతాన్ని పట్టుకుని అలా ఉన్నట్లయితే ఉద్ధరించబడతాం. ఎందుకండి, ఒక నాలుగు రోడ్ల జంక్షన్ లో ఉన్నాము. ఈ నాలుగు రోడ్ల జంక్షన్ నుంచి ఎటు పోవాలి అంటే, ఏదో రోడ్డు పట్టుకు పోవా, ఎక్కడొక్కడికి తేలుతావు. మనం కోటి పోవాలి, ఏదో సెంటర్లో నుంచున్నాము, ఇటు పోతాము, కాసేపు ముందు పోయి ఇది కాదేమో అని వెనక్కి వచ్చి ఆ రోడ్లో పోతాం. ఇటు పోతే అవును ఇలా ఉన్నట్లేదేనే, లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ కొంచెం ముందు పోయి మళ్ళీ వెనక్కి వస్తాం. వీడు ఎక్కడ ఉన్నాడు అంటే నాలుగు రోడ్లు తిరుగుతుంటాడు, ఆ సెంటర్లోనే ఉంటాడు, ఎక్కడికి పోడు. ఏదో రోడ్డు పట్టుకు పోతే వాడు కోటి అనుకున్నవాడు కాదండి, కోటి కాకుండా వాడు ఏటో తేలి 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 నారాయణ కూడా తేలేడు అనుకున్నాం. మళ్ళీ నారాయణ కూడా నుంచి కోటికి అటు రోడ్డు ఉంటుంది ఎక్కడో చోట. కనుక ప్రయాణం మొదలెట్టిన తర్వాత ఆ బాటను అనుసరించి వెళ్ళాలి నమ్మకముతో, ఇది ప్రధానం. అయితే ఏ బాట పడు, మీ ఇష్టం వచ్చిన బాట పడుతుంది, కోటి వచ్చేసి అనుకోనండి అంటే గురువులు ఎందుకున్నారు చెప్పారుగా, గురైన ఆయన నువ్వు ఈశ్వరారాధన చెయ్యి, ఏ శివుడికి ఫలానా ఫలానా చేస్తే నీకు ఇలాంటి పుణ్యాలు వస్తాయి, ఇలాంటివి వస్తాయి, ఫలితాలు వస్తాయి చెప్పాడు, లిస్ట్ చెప్పాడు. వ్యాధి నాశార్థి మోక్షార్థి శ్రీకామ దుష్టికామ పుష్టికామ ఆరోగ్యకామ అన్నదకామ ఏమో చెప్పాడు కదా లిస్ట్ శివుడికి మహాన్యాసంలో పాపం ఆయన. అది పట్టుకున్నా పట్టుకోండి, లేదు వాసుదేవ సర్వమితి విష్ణువుని పట్టుకున్నా పట్టుకోండి, వీళ్ళందరూ మళ్ళీ ఒకటే చైతన్యం. ఆ జ్ఞానం కలిగేంత వరకు ఒక నామం పట్టుకుని వెళ్ళడం తప్పేం లేదు. ఇటు పోవాలా అటు పోవాలా కాసేపు. నేను యాక్చువల్ గా అండి మా ఇంట్లో యాక్చువల్గా ఇట్లా చెప్పిన వాళ్ళు చాలా మంది మనకు వినపడతారు. యాక్చువల్ గా అండి మా ఇంట్లో శివారాధన ఉండేదండి, ఉపయోగపడలేదు తీసేసాం మొత్తం అంతా. ఇప్పుడు మేము ఫలానా అని పట్టుకున్నాం అంటాడు. అక్కడమే చైతన్యం ఏమిటి, శివ చైతన్యం కాదా, ఈ విష్ణు చైతన్యం కాదా అంటే, వీడికి బేసిక్ గా సర్వ చైతన్యము ఒకటే అనే ఇంగితం లేకపోవడం. ఎట్లా అవుతుంది, మా చైతన్యం వేరు మీ చైతన్యం వేరు అని ఎవడైనా అంటే, ఒక్క రెండు నిమిషాలు ఎక్కువ టైం తీసుకున్నా కొంచెం సోది చెప్తాయి వాళ్ళ. చెప్పండి, ఈ సోది చెప్పుకోవాలి కాస్త. ఇది శ్లోకంలో లేకపోయినా మనం సోది చెప్పుకోవాలి అప్పుడప్పుడు. ఒక్క నిమిషం మనం రెండు మతాలని తీసుకుందాం కాసేపు, రెండు మతాలైనా లేకపోతే ఒకే మతంలో రెండు కోణాలైనా పర్వాలేదండి, మనకి దిగులు లేదు. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి మీరు. అంటే హైందవము తీసుకుని ఇతర మతాలతో పోల్చి చెప్పినా ఇప్పుడు నేను చెప్పబోయేది సాధువే కాదండి, హైందవం కాదు, హైందవంలోనే శైవారాధన విష్ణు ఆరాధన ఇంకో ఆరాధన ఇంకో ఆరాధనగా విడిగా తీసుకుని చెప్పినా ఇది కరెక్టే. మనం ఏం చెబుతామండి, దేవుడు అంటే ఏమిటి అని ఒక ప్రశ్న వేస్తే, దేవుడికి మనకి ఇంగ్లీష్ లో చెప్పాలంటే మూడు కండిషన్స్ చెబుతారు. ఆ ఇంగ్లీష్ లోకి ఎక్కడి నుంచి వచ్చాయా అంటే సంస్కృతం నుంచి ట్రాన్స్లేట్ చేస్తే వచ్చాయి. సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము,
సర్వశక్తి మంతత్వము. ఇదే కదండి పరమాత్మకి లక్షణం చెప్పేది వెంకటేశ్వరరావు గారు. పరమాత్మ అంటే ఏముంటాయండి అని శక్తులు ఏం చెప్పారండి? సర్వజ్ఞత్వము, సర్వ వ్యాపకత్వము, సర్వశక్తి మంతత్వము. ఈ మూడు అంశాలు ఉన్నవాడు పరమాత్మ. ఇందులో మనకంటే పేర్లు గొడవలు లేవు కదండి, గొడవలు ఏం లేవు కదమ్మా, లేవు, సంతోషం. ఇప్పుడు నేను కాసేపు శివారాధకుండా అనుకుందాం, అనుకుందాం కాసేపు. నేను ఏ ఆరాధకుండా నాకే తెలియదు ఇంకా, అసలు నేను ఆరాధకుండా కాదా అనే సంశయంలో నేనున్నా. అది పక్కకు పెడదాం. పెడితే నేను కాసేపు శివారాధకుణ్ణి అనుకుందాం. నేనేం చేస్తాను, ఈ విష్ణు ఉన్నాడే ఇది పెద్ద అబద్ధం అండి. అసలు దైవం అన్నవాడు ఎవడయ్యా అంటే శివుడే అంటా నేను. నాకు ఈ నమ్మకం ఉండడం తప్పు కాదుగా, శివుడే సర్వము అనే నమ్మకం నాకు ఉండడం తప్పు కాదు. ఇక్కడ నోరు మూసుకు కూర్చోవాలి కదా నేను. నేనేం చేస్తా, విష్ణువు అన్నవాడు అన్నది భ్రమ, వీళ్ళు కల్పించింది, అసలు ఉన్నది శివుడే పరమ తాత్పర్యము నేను అన్నా. లేదండి, ఇట్లా సీన్ రివర్స్ చేస్తే నేను విష్ణువునే ధ్యానిస్తా, శివుడా ఓ ఆయన్ని అదంతా అంత అబద్ధమైన స్థాయితో ఇంకోటి లేదు అని అంటాను కాసేపు అని కూడా అనుకుందాం కాసేపు. ఇటు కానీ అటు కానీ ఇష్టం, ఏ ఏ వాదం తీసుకున్నా నాకు అభ్యంతరంగా. జరిగినది ఏమిటో చూద్దాం. శివుడు విష్ణువు, శివుడు మాత్రమే దైవము అని నేనంటున్నా మీరు కాదు. శివుడు మాత్రమే దైవము, విష్ణువు దేవుడు కాదు అన్నా. ఈ విష్ణు ఆరాధకులందరూ పిచ్చివాళ్ళు అని కూడా అన్నా నేను కాసేపు అనుకుందాం. లేదా తిప్పి విష్ణువే దైవము, శివారాధకులందరూ అబద్ధము అని అన్నా అనుకుందాం. ఎట్లా తీసుకున్నా కూడా నేను చెప్పిన విషయం ఏంటంటే అది తప్పు, నేనే నిజము, ఇంతే కదండి. ఏమా భారత గారు ఇది ఇంతేనా కదా? రైట్. ఇప్పుడు జరిగిన విషయాన్ని చూద్దాం. ఇప్పుడు అక్కడ విష్ణువు అనేవాడు ఒకడు ఉన్నాడని నేను ఒప్పుకున్న టైం దాకాలని చెప్పండి ఫస్ట్. విష్ణువు అనేవాడు ఒకడు ఉన్నాడని నేను ఒప్పుకున్నానా లేదా? అందుకే ఆయన తిట్టా నేను. తిట్టినప్పుడు ఆ విష్ణువుకి ఒక గుడి ఉందా లేదా? ఉంది. ఆ గుడిలో శివుడు ఉన్నాడా మీ లెక్క ప్రకారం, ఐ మీన్ నా లెక్క ప్రకారం? లేడు. అంటే ఇప్పుడు నేను నమ్మి కొలుస్తున్న నా శివుడికి సర్వవ్యాపకత్వం అన్న కండిషన్ పోయిందా? అక్కడ లేడుగా, నా లెక్క ప్రకారమే. అంటే ఆయన్ని తిట్టడం ద్వారా నా స్వామి యొక్క సర్వవ్యాపకత్వాన్ని నేను శంకించా, నెంబర్ శంకితల నమ్మా లేదని. తర్వాత నన్ను మించిన ఇంకో దైవం వస్తే నేను నోరు మూసి కూర్చున్నాడు మా శివుడు అంటే వీడి సర్వజ్ఞత్వం పోయింది. అలాంటి అనవసరమైన దేవుడు రాకుండా ఆపలేకపోయాడు కాబట్టి వీడికి సర్వశక్తిమంతత్వం కూడా పోయింది. అంటే పరనింద చేయడం ద్వారా తాను నమ్ముకున్న వాడికి ఉండాల్సిన లక్షణాలన్నీ లేవని నమ్మినట్టు అయింది నా పరిస్థితి. అవునా కాదా ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు ఎవరెవరిని తిడదామో మనం నిర్ణయం తర్వాత చేసుకుందాం. ఎవడు ఉన్నాడందామో ఎవడు లేడందామో నిర్ణయం తర్వాత చేద్దాం. నువ్వు ఎప్పుడైతే సర్వవ్యాపకుడు నమ్మావో అప్పుడు అనంతకృష్ణ పిలిస్తే ఏమిటి నన్ను, ఒరే నువ్వు ఇటు రారా అని చెప్పి మా అమ్మ శివుడు, ఒరే ఎవడంటే సంకల్పించింది నన్నే కాబట్టి అనంతకృష్ణే పలుకుతాడు. ఒరే అని పిలిచినా, ఏమండి అని మామిడి పిలిచినా, ఒరే అని మా అమ్మ పిలిచినా, నాన్నగారు అని ఇంకోటి పిలిచినా పలికేవాడు అనంతకృష్ణే. కనుక శివుడన్నా విష్ణువు అన్నా ఫలానా ఫలానా పైన పలికేది ఎవడరా నాయన అంటే ఒక్క పరమాత్మయే. వాడికి మన ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకుందాం. ఎప్పుడైతే ఈ తత్వాన్ని మన బుర్రలో ఎక్కించుకోగలుగుతామో మొట్టమొదటి వచ్చేది ఏంటంటే మనకి మానసిక ప్రశాంతత చిక్కుతుంది. ఒకడు వాసుదేవుడు అంటాడు, ఇంకోడు ఇంకో పేరు పెడతాడు, ఇంకోడు ఇంకో పేరు పెడతాడు, ఏ పేరు పెట్టినా ఉన్నది చైతన్యము ఒక్కటే. అందుకనే ఇవాళ మనం చదువుకున్న శ్లోకాల్లో ఏం చెప్పాడు, ఎవరెవరు ఏ ఏ కోరికలతో ఏవేవి కావాలని ఏ ఏ దేవతా స్వరూపాలతో ఏ ఏ విధముగా ధ్యానించినా వారికి వారి యందు ఆయా దేవతా స్వరూపముల ద్వారా నేను వారికి కావలసిన అనుగ్రహిస్తున్నాను అని చెప్పాడు. దాని ముందేం చెప్పుకున్నాడు, సర్వజ్ఞుడనైన నేను అని కూడా చెప్పాడు. కనుక
చైతన్యము ఒక్కటే అనే జ్ఞానము కలగనంత వరకు ఆ చైతన్యమే భిన్నములుగా దర్శితమవుతోందని తెలియనంత వరకు మనకి శాస్త్రము తెలిసినట్లు కాదు, మనము సరి అయిన బాటలో ఉన్నట్లు కాదు. నీ ఇష్టం వచ్చిన పేరుతో నమ్ముకో, అదే సర్వ చైతన్యము అని నమ్మడు. ఎందుకంటే పరమాత్మ యొక్క తత్వము ఐదు రూపాలుగా ప్రకటితమవుతుంది. ఏమిటది? నన్ను కరెక్ట్ గా శ్లోకం గుర్తులేదు, తప్పు చేస్తే సరిదిద్దుకోండి. మీకు వస్తే అస్థి భాతి ప్రియం నామ రూప ఇత్యాత్మ పంచకం ఆద్యత్రయం బ్రహ్మవాచ్యం మాయాత్మకం తతోద్వయం అని వచ్చిన ముఖ అటు తప్పు చేస్తే చెప్పుడొచ్చు కాక. అస్థి అంటే ఉండుట, ఉండడం అన్నది ఏమిటంటే ఒక మాటలో చెప్పాలంటే సత్. అస్థి అస్థి భాతి అంటే ప్రకాశించుట. ఏంటి ప్రకాశిస్తే అంటే చిత్తు. ప్రియం అంటే ఆనందము, అంటే సత్తు చిత్తు ఆనందమన్ అని నామ రూప అనే రెండు, ఈ ఐదు కూడా ఆత్మ యొక్క రూపములే. వీటిలో ఆద్యత్రయం బ్రహ్మవాచ్యం, సత్తు చిత్తు ఆనందము పరమాత్మ స్వరూపము, నామము రూపమున్నది మాయాత్మకములు అన్నాడు. మాయాత్మకం తత్వద్వయం, ఆ తర్వాత చివరి రెండు మాయాత్మ. మాయ అంటే ఏమిటి? ఉన్నట్లు భాషించి లేనటువంటిది. మరి ఉన్నట్లు భాషించి లేనటువంటిది అయినప్పుడు ఉన్నట్లుగా ఏది భాషిస్తుంది అంటే ఆ సచ్చిదానంద స్వరూపే భాషిస్తుంది. మనం ఎక్కడ పట్టుకున్నాం? నామరూపాల దగ్గర బ్లాక్ అయ్యి కూర్చున్నాం. అంటే మాయాత్మకమైన దగ్గర బ్లాక్ అయ్యి విష్ణువు గొప్ప, శివుడు గొప్ప, ఫలానా గొప్ప, వీడు దిబ్బ, వాడు మట్టి కట్న, వీడేమన్నా దేవుడు, బంగారం ముద్ద, ఈ భ్రమలో కొట్టుకోకుండా సర్వ చైతన్యం ఒకటేనే జ్ఞానము కలిగే వరకు ఆ పరమాత్మ అనుగ్రహం మనకి సంపూర్ణంగా కలిగినట్టు కాదు. వాడు అనుగ్రహం మనందరికీ ప్రాప్తించేలా చేయాలని కోరుకుంటూ ఇవాటికి ఇక్కడ ఆపేసుకుందాం. రేపు మిగతా చదువుకుందాం. ఇంతటితో ఈనాటి సోదికి స్వస్తి. అది అది వాస్తవం. మనకి తెలియట్లే, ఇది తెలుసుకోకపోవటం వల్లనే ప్రపంచంలోని అనర్థాలన్నిటికీ కారణం ఇదే. ఎప్పటి వరకు భిన్నంగా చూస్తామో అప్పటి వరకు ఈ భిన్నంగా ఉండటం. అందరినీ కొలిచే వాళ్ళ సంగతి ఏమిటి సార్? ఏదండి? అందరినీ ఒకరిని తక్కువ ఎక్కువ అని కాకుండా అందరినీ కొలుస్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవి భాగవతం చూసామనుకోండి, సేమ్ చెప్తారు. దేవి అందరికంటే టాపు, ఆవిడే విష్ణువుకి అందరికీ కూడా చైతన్యం ఇస్తుంది అంటారు. శివుడి దగ్గరికి వెళితే శివుడు అలా శివుడిని హయ్యెస్ట్ పెడెస్టల్ మీద పెట్టి మిగిలిన వాళ్ళందరికీ ఆయనే ప్రసాదిస్తాడని చెప్తుంటారు. అన్ని చోట్ల అందరినీ గౌరవిస్తుంటారు. అంటే ఈ ద్వంద్వం అనేది చాలా కష్టంగా ఉంటుంది చూడడానికి. అయిపోయింది కదా. దీనిని న్యూట్రలైజ్ చేసిన వారు ఎవరు అంటే శంకర భగవత్పాదులు వారు. ఎలా అంటే పంచాయతన పూజ అని చెప్పారు ఆయన. దేవిని ప్రధానముగా మధ్యలో పెట్టి, ఏమండి దేవి మీరు తూర్పు చూస్తూ కూర్చున్నారు అనుకోండి అర్చనకి, దేవి స్వరూపమైనటువంటి యంత్రమునో లేకపోతే ఆ ముద్రనో ఇత్యాది ఏదైతే అది మధ్యలో ఉంచి అంటే దేవి ప్రధానముగా చేసినప్పుడు అంగదేవతలుగా ఎవరిని పెడతావయ్యా అంటే ఈశాన్యంలో విష్ణుమూర్తిని, ఆగ్నేయంలో శివుణ్ణి, నైరుతిలో గణపతిని, వాయవ్యంలో సూర్యుణ్ణి పెడతాం. కాదండి, నాకు శివుడు ప్రధానంగా కావాలి అంటే అమ్మవారిని వెనక్కి జరుపుతారు, శివుడిని సెంటర్కి తీసుకొస్తారు. తెచ్చినప్పుడు ఏమైంది? ఇక్కడ చిన్న మార్పులు జరుగుతాయి. వినాయకుడు ఇక్కడే ఉంటాడు, ఫలానా వాడు ఇటు అటు మారుతారు, అటు ఇటు మార్పులు జరుగుతాయి. లేదండి విష్ణువు ప్రధానం, సరే విష్ణువు సెంటర్ తీసుకురా, వీళ్ళిద్దరిని పక్కకి జరుపుతారు. లేదండి సూర్యారాధనే చేయగలుగుతారు, సూర్యుని మధ్యలో తీసుకురా, వీళ్ళు చుట్టూ పెట్టు. ఇప్పుడు ఎవరు అంగదేవత, ఎవరు ప్రధాన దేవత? అందరూ సములే.
నీ చిత్తమునందు ఎవరు ప్రధానమని నీవు సంకల్పించావో వారిని ప్రధానంగా చేసుకున్నా, మిగతా వారిని అంగదేవతలుగా పెట్టి అర్చన చేయవయ్యా అన్నాడు స్వామి. ఎందుకు చేయాలి అప్పుడు? ఓన్లీ శివుడిని పెట్టి చేసుకోవచ్చు కదా, నువ్వు ఐదు ఒప్పుకో, నా ఇష్టం వచ్చినట్టు నేను ఒక్కడే పెట్టుకు చేసుకుంటా, మళ్ళీ భక్తులు వీళ్ళందరూ నాకు ఎందుకు అంటే, వాళ్ళ మీద నీకు ద్వేషభావం కలగకుండా ఉండటానికి వాళ్ళ కూడా అర్చన పెట్టాడు. ఆయన యొక్క మేధా సంపత్తిని ఒక్కసారి ఊహించండి, మనం చెయ్యబోయే వేదవేషాలు అన్ని ఊహించాడు. సుబ్రహ్మణ్య స్వామిని కూడా పెట్టారు కదా సార్, షణ్మత మతాచార్యులు, షణ్మత షణ్మత స్థాపకులు. స్థాపనాచార్యుడు చేశారు. అయితే కంచి చంద్రశేఖర సరస్వతి స్వామి వారిని ఒకళ్ళు అడిగారట, ఏమండి షణ్మత స్థాపనాచార్య అని ఆదిశంకరుని అంటారు, మరి పంచాయతీలను ఐదే పెట్టారు, మరి సుబ్రహ్మణ్యుని ఆరాధన మనం ఎక్కడ చేస్తున్నాము, చెయ్యట్లేదు కదా అని ఒక ప్రశ్న వేశారట. ఇచ్చివాడా నువ్వు దీపారాధన చేస్తున్నావు, అదే షణ్ముఖ రూపం అన్నట్టు ఆయన. అగ్నిస్వరూపం ఆయన అగ్నిస్వరూపుడు కాబట్టి ఆ దీపారాధనే షణ్ముఖ స్వరూపము, దాని మీద నీళ్లు అవి పోయడానికి కుదరదు కనుక అక్కడ ఉన్నాడు, కానీ చేస్తున్నావు అని ఆయన సమాధానం చెప్పారని పెద్దలు చెప్పగా విన్నమాట. కనుక అలాంటి అద్భుతమైన సమన్వయం చేసిన స్వామివారికి కూడా నమస్కారం పెట్టుకుందాం. ఇప్పుడు అంచేత మీరు దేవీ భాగవతం చదువుతున్నప్పుడు దేవి ప్రధానంగా ఉంటుంది, మిగతా వాళ్ళు అంగదేవతలు. శివ ప్రధానమైన చదివితే శివుడు ప్రధానంగా ఉంటాడు, మిగతా వాళ్ళు అంగదేవతలు. ఎవరి శక్తి ఎవరికి ఇస్తున్నారండి? ఉన్నది ఒకటే చైతన్యం. అదే అదే అంటున్నాను. ఈ ముక్క ఎక్కడ చెప్పాడు మనకి? ఈ ముక్క ఎక్కడ చెప్పాడు మనకి అంటే అంటే ఎక్కడ చెప్పారండి? ఈశ్వరో ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. ఈ దక్షిణామూర్తి ఎవడండి? ఈశ్వరః గురుః ఆత్మః. ఆత్మ ఈశ్వరుడు గురువు ఆత్మ మూడు కూడా దక్షిణామూర్తి అన్నాడు. అందుకనే మీరు చెప్పాడు శివుడు ని పూజించేటప్పుడు ఏం చెబుతారు? నా రుద్రో రుద్రమర్చయే అని కాని ప్రారంభం చెయ్యరు. ఏ అదే మీరు అమ్మవారిని అర్చిస్తున్నా అనుకోండి, అహం దేవి నచాన్యోస్మి అని సంకల్పం చేసి ముందుకెళ్తాడు అర్చన చేయటానికి. దీన్ని సింప్లిఫై చేసి ఫార్ములా చేసి ఏం చెప్పారు? దేవో భూత్వా దేవతా మర్చయే ఇతి అన్నారు. ఏ దైవాన్ని నువ్వు స్మరిస్తున్నావో ఆ దేవతాభావంగా నిన్ను భావించుకుని అర్చన చెయ్యి అన్నాడు. లఘున్యాస మహాన్యాసాలకు అదే కదా, ముందు న్యాసం చేస్తే పూజ చేయాలి. అదే అందుకే మహాన్యాసం చెప్పడానికి ముందు మాట చెప్పుకుంటా ఉంటాడు, నా రుద్రో రుద్రమర్చయే అని చెప్పిన తర్వాతనే అదే మిగతా వ్యవహారం అంతా. అంచేత ఇంకోటి ఏంటంటే మన మళ్ళీ సోదిలో భాగంగా సికింద్రాబాద్ లో బయలుదేరి ఢిల్లీ వెళ్ళాలంటే కొంతమంది వరంగల్ దగ్గర అవుతారు, కొంతమంది దిటార్సీ దగ్గర అవుతారు, కొంతమంది ఇంకో ఝాన్సీ దగ్గర అవుతారు. ఆగిన వరకు వాడు సత్యము, ఆ పైనది లేదు అని అబద్ధం అంటాం అన్నది తప్పు. ఇక్కడ ఆగారు సంతోషం, నీకు ఇక్కడ వరకు వచ్చింది, టికెట్ ఉంది, డబ్బులు ఉన్నాయి, వచ్చావు, సంతోషం, ఇక్కడ ఉండు. అందుకని పైన ఊరు లేదు, ఢిల్లీ లేదు, అంత అన్యాయం అది భూత అని చెప్పంటే మన అజ్ఞానాన్ని మనం బయట పెట్టుకున్నాడు. గోడ మీద రాసిగో నేను అజ్ఞానం అయి అని పెద్ద ఫోటో తగిలించుకున్నాడు తప్ప ఇంకేమీ లేదు. అక్కడ ఎంతవరకు తెలిసిందో అంతవరకు నమ్మి ఆగిపోదాం, తప్పేం లేదు, అందరికీ అన్నీ తెలియాలని లేదు. అది కూడా ఆయనే చెప్పాడు, ఎవడెవడు ఏ ఏ కర్మలు ప్రారంభం ఎంత చేశాడో వాడికి అంతవరకే నేను ఆ రూపంలో అనుగ్రహిస్తున్నానని చెప్పాడుగా. ఇదన్నీ చెప్పడం చేతగా ఇంత భాషలో సౌతులు చెప్పడానికి, కడవైతే కడవడి నీడు, గరిటైతే గరిటె నీడు, ఎవడెంత తీసుకుంటే అంతే ప్రారంభం, నదిలోంచి నీళ్లు తెచ్చుకుంటాడు, బిందెడు తెలితే బిందెలు తెచ్చుకుంటాడు, గ్లాస్ తెలితే గ్లాస్ తో తెచ్చుకుంటాడు అనేది ప్రారంభానికి చెప్పండే కదా. ఇవన్నీ అన్వయించుకుంటూ పోతే మనకి శాంతి చేకూరుతుంది. ఇంక ఏం వచ్చినా రాకపోయినా ముందేం వస్తుందా, ప్రధానంగా దృష్ట ఫలితం ఏమిటయ్యా అంటే పక్కవాడిని తిట్టకుండా ఉంటే మనకి శాంతి కలుగుతుంది. అలా తడలు పోతాయి, అసలు వెళ్ళం. ఆ శాంతి కలిగిన తర్వాత ఆ తత్వం చెప్పాలా వద్దా, ఎంతవరకు చెప్పాలి, వాడు పడతాడు, ఎవడు బాధ పడ్డ బండి ఏంటి, నేను చూసుకుంటారా నాయన అన్నాడుగా. పైగా సంతకం పెట్టించాడు, దొంగ సంతకం అది కృష్ణుడిది.
నిత్యాభియుక్తానం యోగక్షేమం మహామ్యహం అని సంతకం పెట్టాడు. మనం ఏం చేస్తాం, ఆఖరి లైన్ ఒక్కటే పట్టుకుంటాం, ఏమయ్య కృష్ణ నువ్వు యోగక్షేమ మహామ్యం ఏంటి కష్టాలు నాకు, ఏంటి నువ్వు చెప్పింది ఏంటి చేస్తుంది ఏంటి అని అంటాం. అరే భలే చెప్పేవారు, ఆ కాగితం మొత్తం చదువు అంటాడు ఆయన. అప్పుడు మొదలెట్టి మళ్ళీ చదువు అంటాడు, అనన్యాశ్చింతయంతో ఇప్పుడు చెప్పు నన్ను ఒక్కడే నమ్మేవారు నువ్వు. లేదండి మొన్న గురువారం అయితే ఫలానా చోటకి వెళ్ళమన్నారండి, శుక్రవారం అయితే ఫలానా చోటకి వెళ్ళమని పుస్తకం రాదండి, ఇంకా అటు కూడా వెళ్ళొచ్చండి. మరికి అనన్యాశ్చింత ఎక్కడుందిరా నీకు నా మీద అంటాడు. కరెక్ట్. నీకు కండిషన్ పెట్టా, అది చేయకుండా నువ్వు మిగతా నన్ను నా పని చేత ముందు నిన్ను చేయమన్నది అది కదా. నేను కొన్ని యోగక్షేమ మహామ్యహం అనన్యాశ్చింతయంతమో అని చివరికి పెట్టానా? పెట్టలేదే. ముందు అనన్యాశ్చింతయంతమో అని పెట్టాను. ముందు ఆ పని చేసుకుని నా దగ్గర నీ యోగక్షేమాలు చూడకపోతే నన్ను అడుగు అంటాడు. ఎప్పుడైతే అది చేశామో దీని తోలికి పోవాల్సిన అవసరం కూడా ఆల్రెడీ చేసేసి ఉంటాడు ఆ పని. టీవీ చూడకూడదండి, టీవీ చూస్తే పాడైపోతున్నారు మనుషులు ఏ అని. టీవీ చూసినా పాడుగావమ్మా, టీవీ చూసినా పాడుగారు, టీవీ చూడకపోయినా పాడవుతారు. ఎందుకంటే ఎందుకంటే టీవీ చూస్తే బుర్రలోకి వెళ్ళాలి, టీవీ చూడకపోయినా బుర్రలో తిప్పచ్చు వీటిని. కనుక మన బుర్ర మన దగ్గర ఉంటే మీరు ఏ స్థితిలో ఉన్నా సమస్థితిలో ఉండవచ్చు. అది సాధనతో వస్తుంది, గురువు అనుగ్రహం వల్ల వస్తుంది. కనుక గురు పరంపర మనని రక్షించి కాపాడుగాక, మనని చైతన్యవంతులను చేయుగాక. ఇవాళకి ఇక్కడ ఆపేద్దాం. అలాగే సార్. అలాగే. నమస్కారం. నమస్తే.